హౌస్ బర్గ్లరీ బై డే దాని గురించి పెట్టడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఎన్జిఓస్ కాలనీలో 9వ తారీఖు నాడు, ఈ మంత్ 9వ తారీఖు నాడు ఎన్జిఓస్ కాలనీలో ఒక దొంగతనం జరిగినట్టు రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ 353/23 జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన వెంబడే ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ క్రైమ్ టీం అంతా కలిసి క్లూస్ అంతా సేకరించి వితిన్ 3 డేస్ జస్ట్ 3 రోజులలోనే మనకి అక్యూజ్లందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు దాదాపు 13 తులాల బంగారం ఇంటాక్ట్, అంటే ఎంతైతే పోయినట్టు కంప్లైంట్ ఇచ్చాడో దాన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఈ రికవరీ దాని చేసిన ఐటమ్స్లో గోల్డ్ నెక్లెస్ 2 తులాలు, గోల్డ్ బార్, మంగళసూత్రం, గోల్డ్ రింగ్స్ అన్నీ కలిపి దాదాపు 11 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ నేరస్తులు 13 దీనిలో బేసిక్గా ఏంటంటే ఒక చిన్న చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటారు. సో చిన్న బాబు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అతన్ని ఈ నేరం చేసే విధంగా వాళ్ళ పెద్దమ్మ రేఖ మరియు వాళ్ళ బ్రదర్ ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరు మేజర్లే. సో వీళ్ళిద్దరు ఇతన్ని ప్రేరేపించి ఈ మన ఇల్లు డోర్ బ్రేక్ చేసి ఈ దొంగతనం చేసేలాగా ప్లాన్ చేశారు. సో ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. చిన్న బాబుని బాలసదన్కు పంపించి అతనిలో ఒక ప్రవర్తనలో చేంజ్ తీసుకురావడానికి పోలీస్ శాఖ తరఫు నుండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిస్ట్రిక్ట్ నుండి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఫ్యూచర్లో మళ్ళీ అతను ఎలాంటి క్రైమ్స్ చేయకుండా అతని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతను మళ్ళీ మంచిగా మంచి వ్యక్తిగా ఎదగడానికి మేమంతా కూడా యాక్షన్ తీసుకుంటాం. సో దీనిలో చాలా మంచిగా చాకచక్యంగా సిఐ జహీరాబాద్ గారు, ఎస్ఐ శ్రీకాంత్ మరియు కాన్స్ హెడ్ కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి అండ్ పిసి అస్లం వీళ్ళు చాలా చాకచక్యంగా, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రెస్ మీట్ మేము పెట్టినా కూడా పనిచేసిందంతా వాళ్ళు ఆన్ ఫీల్డ్లో చాలా క్లెవర్గా ఆలోచించి ఈ అక్యూజ్ను పట్టుకొని ఇంత బంగారాన్ని రికవరీ చేయడం అనేది సంగారెడ్డి జిల్లా పోలీస్కి ఒక మంచి పేరు తీసుకొస్తుంది. సో అదేవిధంగా ఇది చేసినందుకు నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ మనకు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మరియు ఈరోజు దీపావళి, ఈరోజు రేపు జరుగుతూ ఉంది. సో ఈ సమయంలో మన సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ పేకాటలు ఆడే అలవాటు ఉంది. సో ఎవరు కూడా ప్రోత్సహించకండి. మేము ఆల్రెడీ దాదాపు ఒక 8 స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు మరియు రేపు ఈ 2-3 రోజులు ఎక్కడైతే పేకాట ఆడతారో వాళ్ళందరినీ కూడా రేడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. సో అన్నెసరీగా ఈ ఎలక్షన్స్ టైంలో, అదేవిధంగా ఏ టైంలో అయినా కూడా పేకాట అనేది డబ్బులు పెట్టి ఆడడం అనేది నిషిద్ధం. సో డోంట్ డూ దట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్, డెఫినెట్లీ అవర్ పోలీస్ విల్ క్యాచ్. సెకండ్ థింగ్, ఈ ఎలక్షన్ సంబంధించి ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే, ఏ కంప్లైంట్ ఉన్నా డైరెక్ట్గా మీరు ఎలక్షన్ సెల్కి కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ ఎక్కడికైనా రావచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటాం. జిల్లాలో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఎట్లాంటి భయం లేకుండా ఒక నిర్భయంగా మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. దాదాపు మనకు సిఏపిఎఫ్ బలగాలు కూడా వచ్చాయి, అలాగే స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఎన్నో సూచనలు ఇస్తుంది, వాటన్నింటినీ కూడా ఫాలో చేసుకుంటూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ మన ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ యొక్క వాహనాలు ఏదైతే ప్రచార రథాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆల్టరేషన్ చేస్తే దాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా, మరియు వాహనాలకు కూడా అనుమతి తీసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. అంతకంటే అనుమతి లేని వాహనాలని యూజ్ చేయొద్దు. దాంతోపాటు ఈ డీజే కూడా నిర్ణీత డెసిబెల్స్, మనం నిర్దేశించిన డెసిబెల్స్లో పర్మిషన్ లెటర్లో ఉంటుంది, అంత మాత్రమే వాడాలి. కానీ శబ్ద కాలుష్యం చేసి తోటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సో డీజే ఆపరేటర్లను కూడా ఈ హెచ్చరిస్తున్నాం, మీరు పెట్టండి, ఇది మీ పని, మీరు స్పీకర్స్ సౌండ్ సిస్టమ్స్ యాజ్ పర్ లా పెట్టండి, బట్ అన్నెసరీగా హ్యూజ్ వాల్యూమ్స్లో పెట్టి ఎక్కువ శబ్ద కాలుష్యం ఎలా చేస్తే
మేమీద కేసులు పెట్టడానికి వెనకాడబోము. సో మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులకు ప్రెస్ అందరికీ ఎట్లాంటి ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రలోభాలు కానీ తాయిలాలు కానీ డబ్బు కానీ మద్యం పంపిణీ కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా జిల్లా పోలీస్ సమాచారం ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్.